చెరువు కబ్జాలు చేస్తుంటే పార్కులు అమ్ముకుంటుంటే నాళాలు మింగుతుంటే కుంటలు గుడుపుతుంటే కండ్లార చూసుకుంటా చెవులారెనుకుంటా మాకేం గర్జని ఊకున్నోళ అందరం గంత పుణ్యం కట్టుకున్నందుకే ఇవాళ ముత్యమంత ఆనలకే కాళ్ళులల్లా కాలువలు వారుతున్నాయి బస్తీలు బురద బురద అవుతున్నాయి ఊకుంటే ఉన్న సుత కథం చేసినట్టున్నారబ్బా గిట్లయితే ఎట్లా అని కాపాడబోతే కాళ్ళల్లా కట్టబెట్టినట్టు చేయబట్టిరి హైడ్రా నాపలేమని కులం కులా చెప్పేసింది హైకోర్టు కూడా కాకుంటే అది చట్ట ప్రకారమే ఉట్టిందో లేదో మొత్తం వివరాలు పంపురని గవర్నమెంట్ కి ఆర్డర్ వేసింది అసలు కేసు ఏంటంటే చట్టం చేయకుండా ఉత్త జీవో తెచ్చి హైడ్రాన్ తెచ్చారు ఇది రూల్స్ ప్రకారం తప్పు దీన్ని తీసేయాలని కొందరు కోర్టు పోతే మెచ్చలేదు అన్నట్టు అయితే హైదరాబాద్ రంగనాథ్ సార్ ఏమంటున్నాడంటే సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ బాడీస్ వర్ ఫ్లోటెడ్ త్రూ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ప్లానింగ్ కమిషన్ లైక్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హగనటా జీవో తోటే పెద్ద పెద్ద వచ్చినాయి ఇది కూడా గంతే ఆల్రెడీ చట్టం చేసే పని నడుస్తుంది కూడా వస్తుంది అన్నాడు చెరువులను అమ్ముకొని బంగ్లాలు కట్టినోళ్ళు కొందరు కోర్టుకు పోయి మేము కూడా కోర్టుకు సాక్ష్యాలు సాక్షాలు కేసు గెలుస్తాము పక్కా ఉలగొడతామని వార్నింగ్ ఇచ్చిండు ఇరవై మూడు ఏరియాలలో బంగ్లాలు విల్లాలు షెడ్లు ఫంక్షన్ కలిపి రెండు వందల అరవై రెండు వడగొట్టి నూట పదకొండు ఎకరాలు కాపాడినరాట కానీ ఏ రూల్స్ ప్రకారం ఐడ్రాంది ఏ చట్టం ప్రకారం నడుస్తుందని కోర్టుకు పోయి కొట్లాడుతున్నారు కదా మరి ఏ రూల్స్ ప్రకారం చెరువులు కుంటలు కబ్జా పెడుతున్నారు ఏ చట్టం ఉందని నాలాలు పార్కులు మింగుతున్నారు కూడా చెప్తే బాగుండే అట్లా వేస్తుంటే కన్లు మూసుకోవాలని ఏ సెక్షన్ లో ఉందో ఎరికేస్తే అందరం తారీఫ్ చేద్దాము